సామెతలు 16వ అధ్యాయము. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుతురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజువశము, న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనిక రాలును యెహోవా యొక్క ఏర్పాటులు, సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగు వాణిని లాలన చేయును, కాని మార్గములో వాణ్ణి నడిపించును. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెన్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొనువానికంటే తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము.